ప్రజలు, పాఠశాలలు, దేవాలయాలు, రైతన్నలు, పంటలు, ప్రదేశాలు, కొత్త కొత్త ప్రదేశాలు ఇవన్నీ కలిస్తేనే మన స్కిల్ ఇండియా అవుతుంది. మాది చాలా మారుమూల ప్రాంతము. మా నాన్న ఒక రైతు, మాది వ్యవసాయ కుటుంబం. నేను కూడా మా నాన్నతో పాటు పొలంలో వెళ్ళినప్పుడు నాకు చాలా పాములు కనిపిస్తూ ఉంటాయి. సో అలా కనిపించినప్పుడు నాకు భయం భయంగా ఉంటుంది సార్, ఎందుకంటే మాది ఒక వ్యవసాయ కుటుంబం సార్, మా నాన్న ఎక్కడ కాటు వేస్తుందో. సో అలా మా నాన్న కాటు వేసినప్పుడు రాత్రిలో నీళ్ళు వదలడానికి వెళ్ళినప్పుడు అప్పుడు మాకు ఒక మా ఫ్యామిలీ అనేది ఎన్ని కష్టాలు పడుతుందో అని మేము నాకు భయం భయంగా ఆలోచిస్తూ నేను ఏపీఎంఎస్ అనే ప్రాజెక్ట్ ని సెలెక్ట్ చేస్తున్నాను. ఏపీఎంఎస్ అంటే అడ్వాన్స్డ్ ప్రొటెక్టింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఫ్రమ్ స్నేక్స్. ఆ ప్రాజెక్ట్ లో ఇది ఇన్స్ట్రుమెంట్ అనేది మెయిన్. దీంట్లో సోలార్ ప్లేట్ ఉంటుంది. దీని సోలార్ ప్లేట్ ని దేని ద్వారా తయారు చేస్తారంటే సీసియం, పొటాషియం, లిథియం, సోడియం అనే లోహాల ద్వారా దీన్ని తయారు చేస్తారు. సో ఇది మామూలుగా ఉండేది. సూర్యకిరణాలు సన్షైన్ తగలగానే ఆ కిరణాలు దీని మీద పడగానే అవి ఎక్కువ ఎనర్జీగా అయినప్పుడు తన వర్క్ని తను స్టార్ట్ చేయడం మొదలు పెట్టాయి. సో అలా స్టార్ట్ చేయడం మొదలు పెట్టినప్పుడు ఇలా వైబ్రేషన్స్ అనేవి వస్తాయి. సో వైబ్రేషన్స్ అనేవి 10 to 15 meters వరకు ఈ వైబ్రేషన్స్ అనేవి పోతాయి. సో అలా వైబ్రేషన్స్ అనేవి పోయినప్పుడు పాము రెస్ట్ తీసుకుంటూ ఉన్నా కానీ తన పనిలో తను ఉన్నా కానీ ఆ వైబ్రేషన్స్ అంటే తరంగాలు అనేవి భూమి ద్వారా పోయిస్తున్నప్పుడు పాముకి తగలడం ద్వారా పాము అనేది ఎప్పటికప్పుడు తొందరగా రిసీవ్ చేసుకుంటుంది. అవి ఈ వైబ్రేషన్స్ని రిసీవ్ చేసుకోవడానికి ఏవేవి ఉపయోగపడతాయంటే మాండిబుల్ అండ్ క్వాడ్రేట్ అంటే లోజా అంటే పక్క హింది దవడ ఎముకలు, పక్క ఎముకలు, తన స్కేల్స్ పొలుసులు అనేటివి ఉంటాయి. అవి టక్కన వైబ్రేషన్స్ని రిసీవ్ చేసుకుంటాయి. సో అలా రిసీవ్ చేసుకుని స్నేక్కి బయట ఇయర్స్ అనేవి ఉండవు, లోపల రౌండ్ పప్పీ ఉంటుంది, దాని పేరే కోక్లియా. అది ఎటువంటి వైబ్రేషన్స్ అయినా కానీ చాలా ఈజీగా చాలా బాగా రిసీవ్ చేసుకోగలుగుతుంది. సో అటువంటి పార్ట్కి ఈ మాండిబుల్ అండ్ క్వాడ్రేట్ అనే బోన్స్ అనేది పంపిస్తాయి. సో ఆ ఇయర్ అనేది ఆ యొక్క కోక్లియా అనే పార్ట్ ఏం చేస్తుందంటే బ్రెయిన్కి పంపిస్తుంది. సో స్నేక్ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది, ఇక్కడ ఏదో ప్రమాదం ఉంది, సో ఇక్కడ నుంచి మనం వెళ్ళిపోవాలని చెప్పి స్నేక్ అనేది దూరంగా వెళ్ళిపోతుంది. సో దీని ద్వారా బయోడైవర్సిటీ అనేది దెబ్బతిన్నది, స్నేక్కి ఏ ప్రాబ్లం ఉండదు, అలాగే రైతుకి ఏ ప్రాబ్లం ఉండదు, తన ఫ్యామిలీకి ఏ హామీ ఉండదు, అలాగే మన కంట్రీ కూడా డెవలప్ అవుతుంది. పాము కాటు అనేది రోడ్డు ప్రమాదాలతో సమానం. రోడ్డు ప్రమాదాలు అనేటివి ఎందుకు జరుగుతాయంటే ఒక డ్రైవర్ అనేవాడు జాగ్రత్తలు పాటించకపోవడం ద్వారా రోడ్డు ప్రమాదాలు అనేటివి జరుగుతాయి. అలాగే ఇక్కడ కూడా రైతు అనేవాడు ఇక్కడ ఉండకపోవచ్చులే, ఇక్కడ ఉంటుందని ఏముందిలే, ఇక్కడ ఉండకపోవచ్చు అని కేర్లెస్గా తీసుకోవడం ద్వారా పాము కాటు గురై చనిపోతున్నారు. కృష్ణా జిల్లాలో అవనిగడ్డ ప్రాంతంలో ఒక్క వారంలోనే 250 మంది రైతులు కేవలం పాము కాటు వల్ల చనిపోయారు. సో ఈ ఉద్దేశంతో నేను ఈ ప్రాజెక్ట్ ని సెలెక్ట్ చేసుకున్నాను. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.